హలో హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఇప్పుడు మీకు యాంటీ లైస్ క్రీమ్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది హెయిర్ షీల్డ్ మాస్క్ ఫ్రెండ్స్. చాలామంది చిన్నపిల్లలకి స్కూల్స్లో ఆడుకుంటారు కదా ఫ్రెండ్స్, ఒకరితో ఒకరు ఆడుకుంటూ ఉంటారు, అలా ఒకరి తల్లలో నుంచి ఒకరి తల్లలోకి అయితే ఇలా పేర్లు అయితే వస్తాయి కదా ఫ్రెండ్స్, అలా మా పిల్లలకైతే ఉన్నాయి. అయితే ఇది పెట్టడం వలన అయితే పోతాయి, కంప్లీట్గా పోతాయి. చూడండి, దీని ప్రైస్ వచ్చేసి క్లియర్గా కనిపించడం లేదు కదా ఫ్రెండ్స్, దీని ప్రైస్ వచ్చేసి 70 రూపీస్ ఫ్రెండ్స్. దీన్ని మనం పిల్లలకి హెయిర్ వాష్ చేసిన తర్వాత, డ్రై హెయిర్ అయిపోతుంది కదా ఫ్రెండ్స్, డ్రై హెయిర్ అయిన తర్వాత దీన్ని అయితే పెట్టాలి. దీన్ని అప్లై చేసిన తర్వాత దీంట్లో ఒక కొంబ్ కూడా ఇచ్చున్నారు ఫ్రెండ్స్, చూడండి. అప్లై చేసిన తర్వాత 10 మినిట్స్ అలా వదిలేసి ఆ తర్వాత మళ్ళీ హెడ్ బాత్ అయితే చెప్పేయాలి ఫ్రెండ్స్. నేనైతే ఆల్రెడీ పాపకి హెడ్ బాత్ చేయించున్నాను ఫ్రెండ్స్, అందుకే ఇప్పుడైతే మీకు ఇది పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే ఒక బాటిల్ వస్తుంది. కంప్లీట్ ఈ బాటిల్ మొత్తం అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది మనం. ఈ బాటిల్ చూడండి, ఇలా సీల్ వచ్చి ఉండింది కదా, ఈ టోటల్ బాటిల్ కంప్లీట్గా ఒకరికి పెట్టేసేయాలి ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మనం ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, దాన్ని హాఫ్ హాఫ్ మాత్రం పెట్టకూడదు ఫ్రెండ్స్, కంప్లీట్గా ఒక బాటిల్ మొత్తం ఒకరికి యూజ్ అయితే చేయాలి. ఇప్పుడు మా పాక పాకి అయితే పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఉంటుంది, ఇలా వస్తుంది. చూడండి, లిక్విడ్ లాగా షాంపూ ఉంటుంది కదా ఫ్రెండ్స్, సేమ్ షాంపూ లాగా అయితే ఉంటుంది. సేమ్ మనం ఆయిల్ అయితే ఎలా అప్లై చేస్తామో అలా హెయిర్ అంతా అప్లై చేసేయడమే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, కళ్ళల్లోకి వెళ్ళకుండా జాగ్రత్తగా అయితే పెట్టాలి ఫ్రెండ్స్, మళ్ళీ ఐస్లోకి వెళ్తే ప్రాబ్లం అవుతుంది. ఇదైనా కాదు ఫ్రెండ్స్, ఏదైనా ఐలోకి వెళ్ళాలని జాగ్రత్త అయితే పడతాం కదా ఫ్రెండ్స్, అలాగే ఇది కూడా కళ్ళలోకి వెళ్లకుండా జాగ్రత్తగా అయితే పెట్టండి ఫ్రెండ్స్. కంప్లీట్ ఒక బాటిల్ మొత్తం పెట్టేయండి ఫ్రెండ్స్. ఇలా నేనైతే పెడుతున్నాను చూడండి, మనం ఆయిల్ అయితే ఎలా అప్లై చేస్తామో అలా ఆయిల్ అంతా అప్లై చేసినట్టు సేమ్ దీన్ని కూడా మొత్తం హెయిర్ అంతా అప్లై చేయాలి ఫ్రెండ్స్. చూడండి, నేను పెడుతున్నాను కంప్లీట్గా, ఒక బాటిల్ అయితే పెట్టేస్తున్నాను. చూడండి, అది చెప్తుంది నాకు, ఇక్కడ పెట్టు మమ్మీ, అక్కడ పెట్టు మమ్మీ, దురదలేస్తుంది అని చెప్పి అయితే చెప్తుంది. నేనైతే హెయిర్ అంతా అప్లై చేశాను. ఇలా అప్లై చేసి ఆ తర్వాత ఒక 10 మినిట్స్ అయితే వదిలేసేయాలి ఫ్రెండ్స్. 10 మినిట్స్ అలా లీవ్ చేసేసి ఆ తర్వాత హెడ్ బాత్ అయితే చేపించాలి ఫ్రెండ్స్. మీకు హెడ్ బాత్ చేపించిన తర్వాత కోమ్ కూడా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు మ్యాక్సిమం అయితే అన్నీ పోయాయి ఫ్రెండ్స్, అన్నీ పోయాయి. ఒక పేలు ఒకటి వచ్చింది కూడా, అది కూడా చూపిస్తాను మీకు. చూడండి, నేను ఎలా పెడుతున్నాను, కంప్లీట్గా ఎలా పెట్టండి. దీనివల్ల ఏం ప్రాబ్లం అయితే రాదు ఫ్రెండ్స్, ఇది కంప్లీట్గా చిన్నపిల్లలకు వాడచ్చు ఫ్రెండ్స్, మీరు కూడా ఏం భయం లేకుండా వాడచ్చు ఫ్రెండ్స్. చూడండి, నేను స్నానం చేపించేసాను పాపకి, ఇప్పుడైతే కోమ్ చేసి చూపిస్తాను. చూడండి, ఒక పెయిన్ అయితే వచ్చింది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు, తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. Thank you for watching.